తెలుగుదేశానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకునే అర్హత చంద్రబాబుకు ఉందా అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ ఆవిర్భించినప్పుడు లేని చంద్రబాబు పరిపాలన మొదలైనప్పటికీ పార్టీలోకి వచ్చారని ఆయన విమర్శించారు. ఆయన ఆదరించినటువంటి తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం గుర్తింపు కూడా నోచుకోని సమయంలో అన్ని త్యాగాలు చేసి నేనున్నానని చెప్పి ముందుకు రావడం, ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ తయారైంది. ఈరోజు ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అండగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరిగింది. ఇంకొక పక్క జాతీయ స్ఫూర్తితో పనిచేశాం. నేషనల్ లెవెల్లో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందంటే అది తెలుగుదేశం పార్టీ ఉండే విశిష్టత. అదే మరికి అనేక గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక దూరదృష్టి ఆలోచించి పార్టీ స్థాపించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. ఆయన యొక్క ఇవన్నీ విషయాలు ప్రజల్లో తీసుకుపోవడానికి ఆవిర్భావ దిన సందర్భంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ప్రారంభించినప్పుడు లేనటువంటి వ్యక్తి పరిపాలన ప్రారంభమయ్యేసరికి వచ్చి కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలైన సందర్భంగా పండుగ చేసుకునేటటువంటి అర్హత ఉన్నదా? ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ కాదు, తెగులుదేశం పార్టీ. ఈ తెగులుదేశం రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి పట్టినటువంటి తెగులు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు.